పెరిగిన చమురు గ్యాస్ ధరలు వినియోగదారులలో ఆందోళన ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక గ్యాస్ విపరీతంగా ధరలు పెంచడం జరిగింది గత 12 రోజుల కిందటే 50 రూపాయలు అనేది గ్యాస్ ధర సెంట్రల్ గవర్నమెంట్ పెంచింది ఒకసారి గ్యాస్ ధర పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలన్నీ పెరుగుతాయి మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగే దీనివల్ల సాధారణ ప్రజలపై భారాలు విపరీతంగా పడుతున్నాయి ఈ భారాలు అనేది అసంఘటిత రంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు గానీ ముఠా కళాశీలు గానీ షాపుల్లో పనిచేసే కార్మికులందరి మీద కూడా ఈ రోజు భారం పడుతుంది అలాగే మధ్య తరగతిల కూడా మీద ఈ రోజు భారం పడడం అనేది జరుగుతుంది ఓ బక్కేమో కేంద్ర ప్రభుత్వం మంచి ప్రధానమంత్రి వచ్చాడు బ్రహ్మాండంగా పరిపాలన చేస్తాడు అనేది అందరూ అనుకుంటున్నారు ఇంకో పక్క ప్రజలపై ముట్టుగా వేయడం అనేది జరుగుతుంది కరోనా టైంలోను ఎటువంటి రాయితీలు ఇవ్వకంట ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి అదానీ గ్రూపులకి డబ్బులు ఇవ్వడం అనేది జరిగింది ఈరోజు చూస్తుంటే అత్యంత భారాలు పడుతున్నాయి ఈరోజు ఉల్లిపాయల మీద కానివ్వండి టమాటాల మీద కానివ్వండి నిత్యావసర ఆయిలు కేవలం మంచినూనె ఎప్పుడు 1200 1300 ఉండేది ఈ మోడీ ఎక్కిన తర్వాత ఈరోజుకి 2400 అయిపోయింది ఈరోజు ఆయిలు ఒక 5 కేజీల డబ్బా తీసుకోవాలనుకుంటే 600 రూపాయలు ఈరోజు ఉంది అంత దుర్భర పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ ఉన్నారు ఇంకో పక్క ఏమో మూలిగాయ నక్కపై తాటికాయ పడినట్టు 12 రోజుల కిందట 50 రూపాయలు పెంచారు మళ్ళీ ఇంకో 12 రోజుల తర్వాత 50 రూపాయలు పెంచి ప్రజలపై భారాలు వేయడం అనేది జరుగుతుంది చాలా దుర్దృష్టకరమైనది బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎవరిని బతకనవట్లేదు ప్రజల్ని సామాన్య ప్రజలపై దాడి అనేది ఇంకా విపరీతంగానే జరుగుతుంది అలాంటి బీజేపీ ప్రభుత్వం మనకి ఈరోజు పరిపాలన చేసే అర్హత కూడా లేదు 2 సంవత్సరాలు ఇంతకుముందు గత సంవత్సరం 5 సంవత్సరాలు పరిపాలన చేసి ఉల్లిపాయల ధరలు 120 రూపాయలు పెరిగిపోయింది మళ్ళీ ఇతను ఎక్కిన తర్వాత 2 సార్లు కూడా 130 140 అయిపోయింది జరిగింది అత్యంత దుర్భర పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు మోడీ వచ్చాక ఇంతకుముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మీద 50 రూపాయలు పెంచి సబ్సిడీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి కూడా 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ప్రజల మీద భారం వేయాలనేది భారం తగ్గించాలనేది మరీ మరి కోరుకుంటున్నాము అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజలందరూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం ఇలాంటి బీజేపీ ప్రభుత్వాన్ని అసలు గద్దె దించాలనేదే డిమాండ్గా మేము కోరుతున్నాం ఒక్క వారం రోజుల తేడాలో 50 రూపాయలు చొప్పున గ్యాస్ ధర 100 రూపాయలకి పెంచడం అనేటువంటిది జరిగింది ఈ 100 రూపాయలు పెరగడం అనేటువంటిది ఒక పార్ట్ అయితే ప్రజల మీద భారం ఆ రకంగా గ్యాస్ వరకు పడడం అనేది ఒక పార్ట్ రెండోది గ్యాస్ పెరగడం అంటే కాదు ఈ రిలయన్స్ వాళ్ళ వల్ల అంబానీ అదానీ వీటి వల్ల ఆయిల్ ఉత్పత్తుల ధరలన్నింటినీ కూడా పెంచేసే క్రమంలోనే ఈ రోజుని ప్రభుత్వం ఉన్నది దానివల్ల ఎందుకంటే రేపు రానున్న కాలంలో సబ్సిడీలు అనేటువంటి అన్నింటినీ లేకుండా చేయడానికి వాళ్ళ ఉత్పత్తులు ఫ్రీగా ఎటువంటి సబ్సిడీలు లేకుండా జనాలందరి మీద వేసేటట్లు అనుకూలంగా ఉండే విధానాలకు అనుకూలంగానే ఈ రోజుని ధరలు పెంపుదల అనేటువంటిది జరుగుతున్నది ఆ రకంగా పెంచడం వల్ల ఈ రోజుని ఆయిల్ ఉత్పత్తులతో పెట్రోల్ కానీ గ్యాస్ కానీ డీజిల్ కానీ ఈ రకంగా అన్నిటి మీద కూడా పెంచుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటిది ఎటువంటి అదుపు ఆపు లేకుండానే ఈరోజు ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా ప్రజల మీద భారాలు వేసే విధంగానే పెంచడం అనేటువంటి జరుగుతున్నది ఈ ఏదైతే ఈ పెంపుదల ఉందో ఒక్క ఆ ధర దాని వరకు పరిమితమై ఉండేటువంటి పరిస్థితి లేదు దానివల్ల రానున్న కాలంలో పప్పుల మీద ఉప్పుల మీద సామాన్యుడు వాడే ప్రతి అంశం మీద కూడా దాని తాలూకా ప్రభావం ఉంటుంది అందుకని ఏవైతే ధరలు గ్యాస్ ధరలు అలాగే పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు ఆపు లేకుండా అదుపు లేకుండా పెంచుతున్నారో వాటిలన్నింటినీ నియంత్రించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది తక్షణమే పెంచినటువంటి ధరలన్నింటినీ రెడ్యూస్ చేయాలి పర్టికులర్గా గ్యాస్ ధరలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా మీ కళ్ళల్లో మంటలు రాకుండా మీ ఇంట్లోనే గ్యాస్ పొయ్యిలు ఇస్తున్నావు అనే పేరు మీద గ్యాస్ బండలు ఇస్తున్నావు అని చెప్తున్నారు రెండో పక్క ధరలు పెంచుతున్నారు చెప్పకుండానే కళ్ళ మంటలు లేవంటూనే వాళ్ళ కళ్ళంట నీళ్లు తెప్పించేటువంటి విధానాలని ఏవైతే పాటిస్తున్నారో ఆ విధానాలన్నింటికి వ్యతిరేకంగా కూడా ఉన్నాం నేను ఇమీడియట్గా ఆ ధరలన్నీ తగ్గించాలని కోరుతున్నాం కేంద్ర బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలపై నడ్డి విరిచే విధంగా భారాలు పెంచుతోంది వారం రోజుల్లో గ్యాస్ ధర 100 రూపాయలు పెంచిన ఘనత అది మోడీ గారికే చెందుతుంది చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి విధంగా గ్యాస్ ధరలు పెరుగుతూ ఉన్నాయి పెట్రోలియం ధరలు ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా తగ్గుతున్నాయి గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల్లో కూడా ఎన్నడూ లేనంతగా పెట్రోల్ ధరలు తగ్గాయి
అంతేకాకుండా మైనస్ ధరలకు కూడా అమ్మారు. అంటే గ్యాస్ ఎక్కువ ఉత్పత్తి అయినటువంటి దాన్ని వాళ్ళు నిలవుంచుకోవడానికి అవకాశం లేక మన దేశానికి మనం దిగుమతి చేసుకొని దానికి ఒక్క పైసా కూడా ఇవ్వకుండా కూడా దిగుమతి చేసుకున్నాం. అట్లాంటి అవకాశాలను కూడా మనం ఉపయోగించుకొని సంవత్సరానికి దాదాపు ప్రతి సంవత్సరం కూడా 1.5 లక్షల రూపాయల అదనంగా ప్రభుత్వం ఆదాయం కల్పించుకుంటా ఉంది. కానీ ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యాస్ మాత్రం ధరలు పెంచుతా ఉంది. ఇది ఏ విధంగా సమంజసమని అడుగుతున్నాం. ప్రపంచంలో పెట్రోలియం ధరలు తగ్గితే అమెరికాలో మనకంటే అన్ని వస్తువులు ధర ఎక్కువ, కానీ పెట్రోలియం ధరలు అలాగే గ్యాస్ ధరలు మనకంటే అక్కడ అతి తక్కువగా ఉన్నాయి. దీనికి కారణం పెట్రోలియం ఉత్పత్తుల యొక్క ధరని సబ్సిడీ నేరుగా ప్రజలకు ఇవ్వడం. భారతదేశంలో కూడా పెట్రోలియం ధరలు తగ్గినటువంటి దానిని నేరుగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత బీజేపీ ప్రభుత్వానికి ఉంది. కానీ దానికి రివర్స్గా ఏకీకృత పన్నులు జిఎస్టీ విధానం అని చెప్పి చెప్తూ పెట్రోలియం మీద వేసినటువంటి పన్నులు మాత్రం సూపర్ ట్యాక్స్, స్పెషల్ ట్యాక్స్, ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి పద్ధతిలో 35% ఈరోజు ధరలు పెంచి పన్నులు వేసి ఆ రాయితీ మాత్రం ప్రజలకు అందకుండా చేస్తుంది. పన్నుల విధానంలో నువ్వు ఏకీకృత పన్నుల విధానం అనేది పెట్రోలియం పన్నులకు ఎందుకు వర్తించదు, గ్యాస్ ధరకు ఎందుకు వర్తించదు, ఎందుకు మీరు పెంచుతున్నారు అని బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ లాభాలు ఎవరికి వెళ్తున్నాయి? కరోనా సమయంలో కూడా ప్రపంచంలో అంతా ప్రజలు విపరీతంగా వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతే, అలాగే ఆదాయాలు ఇతర పరిశ్రమలకు ఉత్పత్తి పడిపోతే, కానీ రిలయన్స్ అంబానీకి మాత్రం 350% లాభాలు వచ్చాయి, అలాగే అదానీకి 700% లాభాలు వచ్చాయి. ఏ విధంగా వచ్చాయి? మోడీ ఈరోజు కేవలం కార్పొరేట్ల కోసం, కొద్దిమంది ప్రయోజనం కోసం ఈరోజు ప్రతి విషయాన్ని కూడా వాళ్ళకు అనుకూలంగా చేస్తున్నారు, ధరలు పెంచుతున్నారు, రైతాంగం మీద భారాలు వేస్తున్నారు, రైతుల యొక్క వ్యవసాయాన్ని పూర్తిగా ధ్వంసం చేసేటువంటి విధంగా 3 చట్టాలు తీసుకొచ్చారు, అలాగే కార్మిక చట్టాలు పూర్తిగా మార్చి కార్మికుల యొక్క జీతాలు ఈ కాలంలో విపరీతంగా పడిపోయాయి, విపరీతంగా తగ్గిపోయాయి. మరి వారు గ్యాస్ ఎలా కొనుక్కోవాలి? అందువల్ల ప్రజల మీద భారాలు వేసి ప్రజల యొక్క నిత్యావసర సరుకైనటువంటి ఈరోజు గ్యాస్ని అందుబాటులో లేకుండా చేస్తే మళ్ళా కట్టెల పొయ్యిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, మళ్ళా పొగ పొయ్యిలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. 15 రోజుల్లో 100 రూపాయలు పెంచారు. మధ్యతరగతి ప్రజానీకానికి ఇది పెనుభారంగా ఉంది. ఎందుకంటే ఒకవైపు పరిశ్రమలను మూసేస్తూనే రెండో పక్క నిత్యావసర సరుకుల ధరలు అనేవి పెంచడం జరుగుతుంది. అప్పు ఇప్పటికే విద్య, వైద్యం, ఇతర అంశాలన్నీ కూడా ఛార్జీలు పెంచారు. పెట్రోలు, డీజిల్ ధరలు రోజు 10 పైసలు 20 పైసలు అంటూనే వారంలో 10 రూపాయల దాకా తీసుకెళ్ళి ఛార్జీలను పెంచుతున్నారు. దీనివల్ల ట్రాన్స్పోర్ట్ రవాణా రంగంలో ఛార్జీలు పెరుగుతున్నాయి. దానివల్ల నిత్యావసర సరుకులు, కూరగాయలు, చింతపండు, ఉప్పు అన్నీ కూడా ధరలు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి ఈ ధరలను వెంటనే తగ్గించాలని చెప్పి సాయుధ్వాగం మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఉపాధి అనేది లేకుండా పోయింది. మహిళలు ఈరోజు ఎక్కువ మంది నష్టపోతున్నారు ఉపాధి లేక. వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరొకసారి ఆయిల్ సంబంధించినటువంటి, చమురుకు సంబంధించిన అన్ని ఉత్పత్తుల ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటుంది. అలాగే గ్యాస్ ధర కూడా పెరుగుతుంది. గ్యాస్ ధర పెరగడం అంటే ప్రత్యక్షంగా కుటుంబాల మీద, కుటుంబ ఆదాయ వనరుల మీద దెబ్బ కొట్టే విషయమే ఈ గ్యాస్ ధరను పెంచడం. అలాగే ఆయిల్ ఉత్పత్తుల మీద ఎప్పుడైతే రేట్లు పెరుగుతాయో ఖచ్చితంగా అన్ని, అంటే రవాణా వ్యవస్థకు సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని రంగాలలో ఉన్న వాటి రేట్లు కూడా పెరుగుతాయి. అంటే కూరగాయల ధరల దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరల వరకు అన్నిటినీ పెంచే ఉద్దేశంతోనే ముందు ఆయిల్ ధరలను ప్రభుత్వం పెంచింది. ఆయిల్ ధరలు పెరిగాయి అంటే ఆటోమేటిక్గా ఆ ప్రభావంతో మిగతా అన్ని ఉత్పత్తుల ధరలు, అన్ని సరుకుల ధరలు, కూరగాయలు వంటి సామాన్యులకి అత్యవసరమైనటువంటి అన్ని సరుకుల ధరలు పెరుగుతాయి. అందుకని ప్రభుత్వం వెంటనే ఈ విషయాన్ని ఉపసంహరించుకోవాలి. ముఖ్యంగా గ్యాస్ ధరని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే సంవత్సరంలో ఎన్నిసార్లు పెంచుతున్నారో తెలియడం లేదు. అలాగే చమురు ఉత్పత్తుల ధరలు కూడా ఎన్నిసార్లు, అసలు ఇవి ఎందుకు పెంచుతున్నారు,
ఏ పద్ధతిలో పెంచుతున్నారు అనే దాని అసలు ప్రజలకు ఏమీ వివరణ లేదు. ఆ పెట్రోల్ ధర పెరిగింది, డీజిల్ ధర పెరిగింది, గ్యాస్ ధర పెరిగింది అనుకోవడం తప్పితే ఎందుకు పెరుగుతున్నాయి, ఏ కారణాలతో ప్రభుత్వం వీటిని పెంచుతుందనే ఎక్స్ప్లనేషన్ ఎప్పుడూ కూడా ప్రభుత్వం నుంచి ఉండడం లేదు. వీటి పెరుగుదల అనేది సామాన్యుల మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది, మార్కెట్ మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ పెంచదలుచుకున్నటువంటి ఆయిల్ గ్యాస్ ధరల్ని ఇమీడియట్గా ఉపసంహరించుకొని ఇప్పుడు ఉన్నదే చాలా ఎక్కువ ధర, కానీ అట్లీస్ట్ ఈ ధరకైనా కానీ ప్రజలకు వీటిని అందజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇటీవల కాలంలో గ్యాస్ 2 సార్లు పెంచారు, పచ్చి దుర్మార్గమైంది. సాధారణ ప్రజానేకం ఎవరైతే వాడుతూ ఉన్నారో దీన్ని సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని భిన్నంగా వ్యవహరించడం జరుగుతూ ఉంది. వాస్తవంగా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు ఒకవైపున కరోనా, ఇంకోవైపున ఉపాధి అవకాశాలు లేకపోవటం, మరొకవైపున అనేక ఇబ్బందులు ప్రజలు పడుతున్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం గ్యాస్ కంపెనీలు అట్లాగే పెట్రోల్ కంపెనీలు ఏవైతే నిర్దేశిస్తున్నాయో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే రిలయన్స్ కంపెనీకి, అదానీ కంపెనీకి ఉపయోగపడే పద్ధతి తప్ప సాధారణ ప్రజానీకానికి ఉపయోగపడే పద్ధతి లేదు. గ్యాస్ ధర పెరగడం అంటే మనం సాధారణ ప్రజానీకం యొక్క ఆదాయాల మీద దాని యొక్క ప్రభావం పడేదానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి వచ్చేసరికి కేంద్రం పెడుతున్నప్పుడు రాష్ట్రమైనా కనీసం ఒక సబ్సిడీ ఇచ్చి ప్రజలను ఆదుకోవాలి. రాష్ట్రం కూడా చేతులు ఎత్తేసే కార్యక్రమం జరుగుతుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రపూరితంగానే వ్యవహరిస్తున్నాయి అనేది. ఒకవైపున పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి, ఇంకోవైపున డీజిల్ ధరలు పెరుగుతున్నాయి, మరొకవైపున గ్యాస్ ధరలు పెడితే సాధారణ ప్రజానీకం ఎలా బ్రతుకుతారనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. ఇటీవలే మనం చూసాం గ్యాస్ మీద 850 రూపాయలు ఇస్తే 150 సబ్సిడీ అన్నారు, కానీ ఏ బ్యాంకు దగ్గరికి వెళ్ళినా ఏ బ్యాంకు పుస్తకాలు కూడా ఏ గృహిణికి రాలేదని చెప్పి మాకు చాలా కంప్లైంట్స్ రావడం జరిగింది. కాబట్టి పచ్చి మోసంగా ఈరోజు నిజ దోపిడీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. వెంటనే దీన్ని రద్దు చేయాలని చెప్పేసి ఐదువగా డిమాండ్ చేస్తున్నాం. ఇంకో పక్క ఏంటంటే ప్రభుత్వం సబ్సిడీకి ఇంకా ఇవ్వాల్సి ఉండే, ఎందుకంటే గ్యాస్ వనరులు మంది కాబట్టి సబ్సిడీకి ఇవ్వడం మానేసి దాన్ని మరింత రేటు పెంచే దిశగా ప్రయత్నం చేస్తుంది. కూటికి గతిలేని పేదవాళ్ళు పేదవాళ్ళుగానే ఉన్నారు. ఈ 4-5 నెలల్లో వాళ్ళ యొక్క నిజ వేతనాలు చూస్తే కనుక ఒక అదాని 90 కోట్లు ఫర్ డే ఒక రోజుకి ఆయనకి వస్తుంది డబ్బులు. అందుకని దోపిడీ చేసే విధానం మీద ఈరోజు ప్రయత్నం చేస్తున్నారు. కూటికి కాల్చాపి కష్టపడి చెమటూడ్చి రక్తాన్ని చెమటగా మార్చిన కార్మికుడికి మాత్రం ఈరోజు ఎక్కడా కూడా బతకడానికి అవకాశం లేకుండా చేస్తున్నారు. ఓ పక్క నిత్యావసర ధరలు పెంచుతున్నారు, మరో పక్క గ్యాస్ ధర పెంచుతున్నారు, ఇంకో పక్క మహిళల మీద అత్యాచారాలు పెరిగే ప్రయత్నం, మహిళల మీద దాడులు పెంచుతూ ఉన్నారు, మరో పక్క కాప్ పంచాయతీలు పెట్టి ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గత 10 రోజుల్లో 2 సార్లు 50 రూపాయలు చొప్పున గ్యాస్ ధర పెరిగింది. ఈరోజు నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్ కూడా మోడీ ప్రభుత్వం విపరీతంగా రోజు రోజుకి ధరలు పెంచడం జరుగుతుంది. 100 రోజుల్లో ధరలు తగ్గిస్తామన్న మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వస్తువు గ్యాసు, పెట్రోలు, డీజిల్ ఏవి కూడా మినహాయింపు లేకుండా ప్రతిదీ రేట్లు పెంచుకుంటూ పోతున్నారు. మోడీ ప్రభుత్వం చెప్పిన మాటలకి చేష్టలకి చాలా తేడా ఉంది. ఈరోజు కేవలం కార్పొరేట్ కంపెనీలకే లాభాలు తెచ్చే విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వ తాలూకా ప్రవర్తన ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో మోడీ ప్రభుత్వం వస్తే మంచి రోజులు వస్తాయనేసి ఆ రోజు నమ్మి ఓట్లు వేస్తే ఈరోజు ప్రజల యొక్క పరిస్థితి అధోగతి పాలైపోతుంది. ఈ రకంగా ధరలు పెంచి కార్పొరేట్ కంపెనీలకి లాభాలు తెచ్చి ప్రజల్ని దోచిపెట్టి మన కార్పొరేట్ కంపెనీలు లాభాలు తెచ్చిపెట్టడం కాకులు కొట్టి గద్దలు గీసినట్టు చందంగా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంది. ప్రజల మీద ఏమాత్రం కూడా ఆయన విశ్వాసం లేకుండా ఈరోజు ఓట్లు వేసినందుకు వాళ్ళకి న్యాయం చేయకుండా ఈరోజు వాళ్ళని పూర్తిగా పాతాళానికి దిగిపోయేటట్టు, వాళ్ళ పరిస్థితి దిగిపోయేటట్టు చేస్తున్నారు. మరోపక్క ధరలు పెరిగిపోతున్నాయి, రెండో పక్క ఏమిటంటే వాళ్ళ ఆదాయాలు తగ్గిపోతున్నాయి. కరోనా కష్టకాలంలో చాలామంది ప్రజలు తిండి తెప్పలు లేకుండా, ఆదాయం లేకుండా నానా అవస్థలు పడ్డారు. అదే సందర్భంగా కార్పొరేట్ కంపెనీలు 100 కోట్ల రూపాయల లాభాలు సంపాదించి పెట్టారంటే మోడీ ప్రభుత్వ విధానాలు ఎవరి పక్షాన ఉంది, కార్పొరేట్లకు ఉందా, ప్రజల పక్షాన ఉందనేది ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రహించాలి. మోడీ ప్రభుత్వం ఈ పెంచిన గ్యాస్ ధర వెంటనే రద్దు చేయాలని ప్రజలు కోరుకున్నారు. రాబోయే కాలంలో మరింత ప్రజల్ని సమైక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారనేసి వెంటనే
మోడీ ప్రభుత్వం ధరలు పెంచి ధరల్ని అదుపు చేయాలని పెంచిన గ్యాస్ ధరని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తుంది. ఈ రోజు 100 రూపాయల వరకు గ్యాస్ అనేది పెరగడం అనేది మనకి తెలిసిందే. అయితే విషయం ఏంటి అంటే నరేంద్ర మోడీ గారు రెండోసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు క్లియర్ గా చెప్పడం జరిగింది, నేను కార్పొరేట్ కోసమే వస్తున్నాను, కార్పొరేట్ డెవలప్ అయితే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి, కాబట్టి నేను కార్పొరేట్ కోసం వస్తున్నానని చెప్పడం జరిగింది. కాబట్టి అతనికి చాలా క్లారిటీగా ఉన్నాడు, ప్రజలకు ఆ క్లారిటీ లేదు. కాబట్టి ఏమైంది అంటే ఇప్పుడు ఈ గ్యాస్ కానీ లేకపోతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ అంతా కార్పొరేట్ చేతుల్లోనే ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను మనకి పెట్రోల్ డీజిల్ అయితే మనకు తెలియకుండానే రోజుకి రూపాయి రెండు అలాగా 365 రోజులు ఏదో రోజు పెరుగుతూనే ఉందన్నమాట. అలాగే ఇప్పుడు గ్యాస్ అనేది పెరగడం వల్ల మనకు కనిపిస్తూ ఉంది 100 రూపాయలు ఒక్కసారి పెరగడం అనేది, కానీ వాస్తవానికి పెట్రోల్ డీజిల్ రెగ్యులర్గా కొంటాం కాబట్టి అది మనకు కనిపించలేదు. కాబట్టి ఇది పెరుగుతాం, దీనిలో పెరిగిన దానిలో ఆశ్చర్యపోక్కర్లేదు, ఎందుకంటే అతను చెప్పిందే చేశాడు. చెప్పింది ఏంటి అంటే నేను కార్పొరేట్కి మేలు చేయడానికే వచ్చానన్నాడు. మరి ప్రజలకు అన్యాయం జరుగుతుందంటే అన్యాయం జరుగుతుంది, ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు చేసింది తప్పు, ఒకటే తప్పుని చెప్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఇటువంటి వ్యక్తి మనకు నోట్ల రద్దు కానీ జిఎస్టీ కానీ ముందు ఉన్న ఎలక్షన్లోనే మనకు అనుభవం ఉంది. అనుభవం వల్ల మనకి బ్లాక్ మనీ వచ్చిందా అంటే ప్రజల దగ్గర బ్లాక్ మనీ ఏమి ఉండదు, కార్పొరేట్ దగ్గర బ్లాక్ మనీ అంతా వైట్ అయింది. కాబట్టి ప్రజలకి నష్టమైంది, ప్రజలు లైన్లో నిల్చోలేక ఏటీఎం దగ్గర చనిపోయారు. అలాగే ఇది ఒక గుదిబండ మనకు వచ్చింది, కాబట్టి ఇది మనం ప్రజలు భరించవలసిందే. ఇప్పటికైనా ప్రజలు బుద్ధి తెచ్చుకోవాలి. రెండోది ఏంటి అంటే అది నేను దేవుడిని నేను పూర్తిగా హిందుత్వ ఇవన్నీ చెప్తా ఉన్నాడు. మరి ప్రజలు ఇటువంటి దుర్మార్గమైన వ్యక్తిని గెలిపించినందుకు ఆ పాపం ప్రజలకు కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడైనా ప్రజలు తెలుసుకొని ఈ పాపం మనకెందుకని రెండోసారి ఇటు పాపం చేసే వ్యక్తులకి ఓటేయకుండా ఉంటే ఇప్పటికైనా దేశం బాగుపడద్దని నా అభిప్రాయం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యం ధరలు ఆకాశాన్ని అంటుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గ్యాస్ కానీ అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు కానీ ప్రజలు వాడేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కానీ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అధికారానికి రాకముందు మేము ధరలు తగ్గిస్తాం, ప్రజలకి మేలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈరోజు ఎక్కడ కూడా ధరలు పెరిగేటువంటి తగ్గించేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల రైతు పండించిన పంటలకు సంబంధించిన రవాణా ఛార్జీలు అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోవడం వల్ల సాధారణ ప్రజలు వినియోగదారులు ఉపయోగించే వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుకునేటువంటి పరిస్థితి ఉన్నది. బియ్యం కానీ పప్పులు కానీ నూనెలు కానీ నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. అదేవిధంగా గ్యాసు నగదు బదిలీ పథకం మీద గ్యాస్కి ఇచ్చే సబ్సిడీని ముందు మీరు కట్టండి, తర్వాత మేము దాన్ని మీ అకౌంట్లో వేస్తామని చెప్పి చెప్పారు. వాస్తవానికి ఈరోజు నగదు బదిలీ పథకం అనేది పడట్లేదు. నాకు మాకు గ్యాస్ మేము వాడుతున్నాం, మా గ్యాస్కి 3.75 రూపాయలు సబ్సిడీ వచ్చింది. ఒకప్పుడు 300 చిల్లరే సబ్సిడీ వచ్చేది, ఈరోజు 3.75 రూపాయలు వచ్చిందంటే ఇది ఎవరి ప్రయోజనాల కోసం ఈ నగదు బదిలీ పథకం పెట్టారు, ఎందుకని ప్రజలకి వినియోగదారులకి నష్టం చేసేటువంటి విధానాలు చేపడుతున్నారు అనేది మేము రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. 3 చట్టాలు తీసుకొచ్చాడు, గిట్టుబాటు ధర లేకుండా, మార్కెట్ సదుపాయం లేకుండా, రవాణా సదుపాయాలు లేకుండా ఈరోజు రైతుని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉన్నది. అలాగే వినియోగదారులకి రైతులకు ఉపయోగకరమైనటువంటి 1955 నిత్యావసర వస్తువుల చట్టాన్ని మార్చారు. అది మారడం వల్ల అటు వినియోగదారుడికి రైతుకి నష్టదాయకం. అలాగే వ్యవసాయం కార్పొరేట్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేటట్టుగా కాంట్రాక్ట్ పద్ధతిని తీసుకొస్తా ఉన్నాడు. దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చానని చెప్తున్నాడు. వాస్తవానికి ఎక్కడ రైతుకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఎవరికంటే అంబానీకి, ఆదానీలకి, వారికి కార్పొరేట్ శక్తులకి స్వేచ్ఛ తప్ప పేద ప్రజలకి, చిన్న సన్నకారు రైతులకి, అలాగే వినియోగదారులకి ఎటువంటి స్వేచ్ఛ లేదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లు తీసుకొచ్చాడు, విద్యుత్ని ప్రైవేటుపరం చేయాలని చెప్పి. ఈరోజు జనరేషను, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషను ఈ మూడింటిని ఈరోజు ప్రభుత్వం ఆధీనంలో ఉండేటువంటి దాన్ని, రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్లో ఉండేదాన్ని కేంద్రం తన ఆధీనంలో తీసుకుని వ్యవసాయాన్ని, విద్యుత్ని తన కంట్రోల్లో పెట్టి ఆదానీ అంబానీలకి లాభం చేకూర్చేదానికి ఈరోజు ప్రయత్నం అనేది చేస్తున్నాడు. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ఆల్ ఇండియా కిసాన్ సభ నాయకత్వంలో, ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో గత 22 రోజులుగా పెద్ద ఎత్తున ఢిల్లీలో పోరాటం చేస్తూ ఉన్నాం. మా పోరాటానికి ఎటువంటి చర్చల పేరు మీద కాలయాపన చేయడం తప్ప రైతులకి, పేదలకి లాభం చేకూర్చేటువంటి ఏవి కూడా చేయట్లేదు. అందుకని చెప్పి రాబోయే కాలంలో ఈ ప్రభుత్వం, ధరలు పెంచే ప్రభుత్వం,
పేదలు ఉపయోగించే గ్యాస్ ధరను పెంచే విధంగా పేదల పొట్టని కొట్టి కనీసం వండుకునే దానికి కూడా అవకాశం లేని పరిస్థితి తీసుకొస్తున్నారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతున్నారు అందుకని చెప్పి మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మిక కర్షక కలిసి జన నవంబర్ 26వ తేదీన సమ్మె చేశారు 26 27 తేదీల నుంచి ధర్నాలు చేస్తా ఉన్నారు 8వ తేదీన బంద్ నిర్వహించారు అయినా ఈ ప్రభుత్వం కళ్ళు తెరవట్లేదు రాబోయే కాలంలో ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ సమక్షమై కోరు చేస్తే తప్ప ఇది తగ్గదని చెప్పి దాని కోసం మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్లే దానికి మా పోరాటాలను ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అయితే ఈ రోజు మీరు చూస్తుంటారు గత 15 రోజుల్లో రెండు సార్లు మనకి గ్యాస్ ధర అనేది పెరిగింది 50 రూపాయలు ఒకసారి పెంచారు మళ్ళీ ఇప్పుడు 50 రూపాయలు పెంచుతున్నారు అంటే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి ఎలాగైపోయింది అంటే ఏం చేసినా సరే ప్రజలు నోరెత్తరు అనే పరిస్థితికి వచ్చేసింది ఎందుకంటే ఎక్కడ ఎవరు ఏ ధర్నాలు చేయరు మమ్మల్ని అడిగేవాడు ఎవడు ఏమైనా గట్టికొచ్చి ముందుకు మాట్లాడారంటే కులాలు మతాల పేర్లు చెప్పి జనాలు డైవర్ట్ చేసే టాక్టిక్స్ ఈరోజు బీజేపీ అనేది పట్టుకుంది ఇప్పుడు ఎలక్షన్స్లో ఎక్కడైతే మనకి చూస్తామో ఎక్కడ కూడా మీరు అభివృద్ధి గురించి కానీ ఫలానా చేస్తామని కానీ ఎక్కడ మాట్లాడట్లేదు అలా ఊరి పేరు మారుస్తామని లేకపోతే ఇక్కడ మందిరాలు కట్టిస్తామని లేకపోతే మస్జిద్లు ఎరగొడతామని చెప్పి ఈ రకంగా మాట్లాడుతున్నారు తప్ప అభివృద్ధి గురించి ఎక్కడ మాట్లాడట్లేదు ఇందులో భాగంగానే ఈరోజు గ్యాస్ ధరలేంటి పెట్రోల్ ధరలేంటి ఈరోజు పట్టణ సంస్కరణలు అని చెప్పి తీసుకొస్తున్నారు అంటే మనం వాడుకునే వాటర్కి బిల్ వేస్తారంట తర్వాత మనం వాడి బయటికి పారేసేదానికి కూడా బిల్ వేస్తారంట అంటే ఈ రకమైన సంస్కరణలు ప్రజలు నడ్డి విరిచే సంస్కరణలు తీసుకొస్తున్నారు బడాబాబులకి కార్పొరేట్లకి మాత్రం లక్షల కోట్ల రాయితీలు అనేవి ఇస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకొని ఈరోజు 50 రూపాయలు పెరుగుతుంది అంటే ఏదో ఆడు బాధలు పడి ఆ 50 రూపాయలు పెంచి కట్టుకోవడానికో లేకపోతే ఏ కర్రలు పోయికో షిఫ్ట్ అయిపోతున్నాడు తప్ప దీన్ని ఎదిరించి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఒక ఇది లేకుండా పోయింది ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రత్యామ్నాయం లేకుండా పోయింది రాజకీయంగా ఇప్పుడు కాంగ్రెస్ని పోయి చూసుకుందామంటే కాంగ్రెస్ డేలా పడిపోయింది అలాగే మన రాష్ట్ర ప్రభుత్వంకి వచ్చేసరికి అన్నిటికీ వాళ్ళు ఏం చెప్తే దానికి తిలోది కలుస్తూ మేము కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాలన్నింటికి కూడా సపోర్ట్ చేస్తామని పక్కన చెప్తూ ఇక్కడ మళ్ళీ ప్రజలు తిరగబడితే మనం మీరు చూసే రైతులు స్ట్రగుల్ చేస్తున్నారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అక్కడ బిల్లులు పాస్ చేసినప్పుడు వీళ్ళందరూ అక్కడ జైకొట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత బంద్ ప్రకటిస్తే ఆ బంద్కి మళ్ళీ సంఘీభావంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా బస్సులకు సెలవు ఇవ్వడం కానీ కేంద్ర మన ప్రభుత్వ ఆఫీసులు సెలవు ఇవ్వడం కానీ ఈ రెండు నాలుగుల ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది అలాగే కొన్ని తెలుగుదేశం ఏమైనా చూస్తుందంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పట్టించుకోవట్లేదు జనసేన సంగతి అయితే సరే సరే ప్రశ్నిస్తామని చెప్పి వచ్చాడు సరే కదా అని చెప్పి చిన్న హోపు జనాల్లో కుర్రల్లో ఏర్పడినప్పటికీ మళ్ళీ అదే బీజేపీతో కలిసిపోవడం అనేది చాలా శోచనీయ విషయం ఈరోజు ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పెట్రోల్ ధరలు పెరుగుతున్నప్పుడు జనాలు బయటకు మాట్లాడట్లేదని చెప్పి గ్యాస్ ధరలు పెంచుతూనే ఈరోజు 50 రూపాయలు పెంచారు 50 రూపాయలు ఒక కుటుంబానికి ఒకేసారి పెరగడం అంటే అది ఎంత పెద్ద బర్డెన్ అవుతుందో మీరు ఆలోచించాలి కాబట్టి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేము కోరుకుంటున్నాం మీరు ఏదో బిచ్చగాళ్ళకి బిచ్చం వేసినట్టు 1000 రూపాయలు 2000 ఇస్తామని చెప్పి పక్క నుంచి ఇస్తా మళ్ళీ అయ్యే డబ్బుల్ని ఈరోజు ట్యాక్సుల రూపంలో లేకపోతే ఈ రకంగా గ్యాస్ ధరలు పెంచడం పెట్రోల్ ధరలు పెంచడం రూపంలో మీరు తీసుకుంటున్నారు మీ టాక్టిక్స్ అంతా జనాలందరూ కూడా గమనిస్తున్నారు మీరు కనుక ఈ రకమైన ప్రజా వ్యతిరేక చర్యలను కనుక ఆపకపోతే మాత్రం ప్రజానికం అంతా తిరగబడుతుంది బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి కూడా ప్రజలపై భారాలు వేయడంలో చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉంది అందులో భాగంగానే గత బడ్జెట్ సమావేశాల్లోనే ఈరోజు 2000 కోట్ల రూపాయలు లేవని చెప్పేసి బడ్జెట్కి రాయితీ ఇవ్వమని చెప్పేసి చెప్పారు అదే బడ్జెట్లో 55 మందికి 6 లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ ప్రకటన చేశారు అందులో భాగంగానే గత 12 రోజుల క్రితం 50 రూపాయలు పెంచారు నిన్న ఒక 50 రూపాయలు పెంచుతూ ఈరోజు సర్క్యులర్ జీవో చేశారు అంటే ఇప్పటివరకు గతంలో ఇదే బీజేపీ అధికారంలో ప్రతిపక్షంలో ఉంటప్పుడు 330 రూపాయలు ఉంటే ఈరోజు వాళ్ళ ఆర్థిక మంత్రిగా లేదా ఇప్పుడు వ్యవసాయ మంత్రిగా లేకపోతే ఇతర మంత్రులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోట్లాడారు 330 రూపాయలు ఉంటప్పుడు ఈరోజు 740 రూపాయలు ఈరోజు గ్యాస్ సిలిండర్ చేశారు అలాగే గ్యాస్ ఏదైతే గ్యాస్ ముందు డబ్బులు కడతామో రిఫండ్ ఇవ్వటం అని చెప్పేసి ఉండేది అది కూడా ఇప్పుడు ఎంత అంటే ఒకప్పుడు 250 రూపాయల నుంచి 280 రూపాయలు ఉండేది ఈరోజు 15 రూపాయల నుంచి 16 రూపాయలు మాత్రమే రిఫండ్ చేస్తూ ఉన్నారు అంటే ఒక మాటలో చెప్పాలంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఈరోజు స్వేచ్ఛ వ్యాపారం కావాలి ఎంత రేటు ప్రపంచంలో ఎంత రేటు ఉంటే అంత రేటుకి ఇక్కడ అమ్ముకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నారు ఓ పక్కన మరి ఉండేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలు తగ్గాయి పెట్రోలియం ధరలు తగ్గాయి తగ్గేటప్పుడు మాత్రం తగ్గించకుంటే ఈరోజు ప్రభుత్వం పన్నుల రూపంలో శస్త్ర రూపంలో ఇంకో రూపంలో వేసింది ఇప్పుడు పెరిగాయి కాబట్టి మళ్ళీ ఆ ధర
ప్రజలు భరించాలని చెప్పేసి చెప్తా ఉంది బీజేపీ సరైనది కాదు ఎప్పటికైనా సరే బీజేపీ ఏదైతే పెట్రోల్ ధరలు పెంచేది గాని గ్యాస్ ధరలు పెంచేది గాని ఆలోచన విరమించుకోవాలి లేకపోతే ప్రజలు తప్పనిసరిగా తిరగబడతారు ఇప్పుడు రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా బీజేపీని గాని దాన్ని సపోర్ట్ చేసే రాజకీయ పార్టీలు గాని ఓడించక తప్పదని చెప్పేసి తెలియజేస్తా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు కావస్తున్న అధికారంలోకి వస్తే 100 రోజుల్లో నిత్యావసర వస్తువులన్నీ తగ్గిస్తామన్నారు కానీ ఏ ఒక్కటి కూడా పెంచుతూ పోతున్నారు తప్ప తగ్గించేది ఏదీ లేదు ఈ కరోనా కాలంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉన్నారు పనులు లేకుండా ఉన్నారు ఆకలితో అల్లాడుతున్న నేపథ్యంలో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వాలే ప్రజల మీద భారాలు మోపే పరిస్థితి కనబడుతూ ఉంది ఈ 20 రోజుల్లోనే 100 రూపాయలు నిత్యావసర వంట గ్యాస్ మీద అధిక భారం వేయడం చాలా దుర్మార్గమైన చర్య దీన్ని పూర్తిగా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు దీన్ని త్రిప్పు కొట్టడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల తరపున పోరాడుతుంది అలాగే పెట్రోల్ డీజిల్ ప్రభు కేంద్ర ప్రభుత్వం రాకముందు 38 రూపాయలు ఉన్న డీజిల్ ఈ రోజు 82 రూపాయలకు వెళ్ళింది పెట్రోల్ కూడా 40 రూపాయలు ఉన్న పెట్రోల్ ఈ రోజు 90 రూపాయలు ఆకాశాన్ని అంటుతుంది తప్ప మంటలు పెట్రోల్ కొనాలంటేనే మంటలు వస్తున్నాయి తప్ప బండి నడిచే పరిస్థితి లేదు ప్రజలపై అధిక భారాలు వేస్తున్నారు దీన్ని అయితే పూర్తిగా త్రిప్పు కొట్టాలని చెప్పి ప్రజానికం అందరూ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ కలిసి రావాలని ప్రజానికానికి ఒక పిలుపునిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ధరల మీద నియంత్రణ ఎత్తివేశారు ఆయిల్ కంపెనీలు తమ ఇష్టం వచ్చినట్టుగా ధరలు పెంచుకొని ప్రజల్ని నిలువుదోపిడీ చేయడానికి ఇచ్చినటువంటి అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ డిమాండ్ చేస్తా ఉంది ఇప్పటికే కరోనా మహమ్మారి బారిన పడి ప్రజలకి బతుకు తెరువలేక ఆదాయం రాక కుటుంబ ఇళ్లద్దెలు కట్టలేక కరెంటు బిల్లులు చెల్లించలేక అవస్థలు పడుతున్నటువంటి ప్రజల మీద భారీగా డీజిల్ పెంచారు పెట్రోల్ ధరలు పెంచారు కాయగూరల ధరలు పెంచారు బియ్యం పప్పు దినుసుల ధరలు పెంచారు వీటన్నిటితో పాటు ఇవాళ వంట గ్యాస్ ధర 21 రోజుల్లో ఒక సిలిండర్కి 100 రూపాయలు పెంచడం అనేది ఇది దుర్మార్గపు చర్య కాబట్టి ఈ పెంచినటువంటి వంట గ్యాస్ ధరలు వెంటనే రద్దు చేయాలని డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువుల ధరల్ని నియంత్రణ పెట్టాలని చెప్పి అలాగే ఆయిల్ నిత్యావసర వస్తువుల మీద ప్రభుత్వ నియంత్రణని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం మరి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ధరలు పెరిగి ప్రజలు అవస్థలు పడుతున్న వారికి చేమకుట్టినట్టుగా లేదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాం కాబట్టి పెంచిన ధరల పట్ల మీ వైఖరి ఏంటో చెప్పాలని చెప్పి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పించి పేద మధ్యతరగతి ప్రజల మీద ఆర్థిక భారాలు వేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ చూస్తూ ఊరుకోదు ప్రజలు సమీకరిస్తుంది ప్రజలు కూడా తిరుగుబాటుకి సిద్ధం కావాలని చెప్పి సిపిఐగా ప్రజానీకానికి పిలుపునిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత నుండి పేద ప్రజలమైనటువంటి ఎవరైతే ఈ భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఎక్కువ ఎవరైతే ఉన్నారో అంటే నిరుపేదలు ఉన్నారనే సంగతి మన అందరికీ తెలిసిన విషయం అలా టోలు నిత్యంగా ఓడే వస్తువులు ఏవైతే ఉన్నాయో డీజిల్ కానీ పెట్రోల్ కానీ లేదా గ్యాస్ కానీ ముఖ్యంగా ఎక్కువ శాతం వాడుతూ ఉంటాం మా ఇంట్లో కాబట్టి ఆటల మీద భారాలు వేసి ఈరోజు తినే తిండి లేకుండా చేయవలసిన పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వాలు తీసుకువస్తూ ఉన్నాయి ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధర పెరిగితే ప్రతిదీ కూడా భారం అవుతుంది డీజిల్ పెట్రోల్ ధర పెరిగిన వల్ల నిత్యావసరాలు కానీ బియ్యం పప్పు ఉప్పు కందిపప్పు కిరోసిన్ వంటి ధరలు కూడా పెరుగుతాయి అదే కాకుండా అవి పెరిగిన తర్వాత కరెంటు ఛార్జీలు పెరుగుతాయి రవాణా ఛార్జీలు పెరుగుతాయి ఇవన్నీ కూడా ఒక డీజిల్ పెట్రోల్ దీని మీద ఇవన్నీ కూడా భారాలు సామాన్య ప్రజల మీద పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు మాపై జాలి చూపించి పెన్షన్ వంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఆ ధరలు తగ్గించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత కూడా ధరలు అనేవి ఆకాశాన్ని అంటుతున్నాయి ముఖ్యంగా చూస్తే నా మాలాంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో రేషన్ షాపుల మీద ఆధారపడి తింటూ ఉంటాం అలాంటి రేషన్ షాపులో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందిపప్పు పంచదార 8 రూపాయలు పెంచడం కందిపప్పు మీద 40 రూపాయల నుంచి 50 రూపాయల వరకు పెంచడం అనేది ఇంకా మిగతా వస్తువులు కూడా పెంచుతామని చెప్పి చెప్పడం అనేది మాలాటోలకి చాలా భారంగా ఉంటుందని చెప్పి ఈ ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వచ్చిన తర్వాత ఇంకా ప్రజలు హ్యాపీగా ఉంటారు సంతోషంతో జీవిస్తారు ప్రజల పక్షాన మీరు నించుంటారు మీరు చేసినటువంటి పాదయాత్రలో ప్రజల సమస్యలు తెలుసుకున్నారని చెప్పి మేమందరం కూడా మీలాట నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పి ప్రజలందరూ గెలిపిస్తే ఈరోజు ప్రజలు భారమైనటువంటి వాటి మీద మాలాటోల నెత్తిన మీద కూర్చొని మాకు భారం వేయడం అనేది చాలా దురదృష్ట
ప్రతిరోధక చర్య దీన్ని ఇప్పటికైనా మానాలి. ఇప్పటికే కరోనా టైం నుంచి నేటి వరకు కూడా ఎటువంటి వ్యాపారాలు లేక పనులు లేక చాలామంది తిన్నానికి తిండి లేని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. ముఖ్యంగా మీకు తెలియనిది ఏమీ కాదయ్యా, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత నేటి వరకు కూడా ఇసుక అనేది ఎక్కడా లేదు. ఈరోజు ఇక్కడ చూసుకుంటే కనీసం లక్ష 6-7 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఈ నగరంలో పనిచేస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి ఇక్కడ కూడా ఇసుక లేక వాళ్ళందరూ కూడా తెల్లవారులేసి క్యారేజ్ పట్టుకొచ్చి సెంట్రల్లో నుంచొని సాయంత్రం అయ్యాక అయ్యే క్యారేజ్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర ఆ పాసెక్కిన అన్నం తిని ఈరోజు జీవనం సాగిస్తున్నటువంటి భవన నిర్మాణ కార్మికులు కూడా ఏమీ లేకుండా పోతుంది. కాబట్టి ధరలు తగ్గించండి, ప్రజలకు భారమైనటువంటి ధరలను తగ్గించి ప్రజలను మేలు కలిపే విధంగా, ప్రజలు బాగునే విధంగా మీ పరిపాలన ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. పెరిగిన చమురు గ్యాస్ ధరలు వినియోగదారులు ఆందోళన. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.